గారు పత్రిక గారు ఒకసారి మనం ధన్యవాదాలు. ఈరోజు ఒక విషయం గురించి చెప్తున్నాం, ఏమిటంటే అది ఎరుక పదం మీరంతా వినే ఉంటారు, చాలా మంది ఉపయోగిస్తూ ఉంటారు. పత్రిక గారు కూడా చెప్తూ ఉంటారు ఎరుకతో మాట్లాడాలి. ఎరుక లేకుండా మాట్లాడకూడదు, ఎరుకతో మాట్లాడాలి. మరి కొంచెం ఆలోచించండి, అసలు ఎరుకంటే మనం ఎరుకతో మాట్లాడాలి, ఎరుక కలిగి ఉండు. లేదు మన మాస్టర్స్ కూడా చెప్పే సందేశాల్లో ఎరుక కలిగి ఉండు, ఎరుకతో గమనించు, ఇలాగే అది చెప్తూ ఉంటారు. అసలు ఎరుక అంటే అది నేను అడిగే ప్రశ్న. ఎరుక అంటే గమనించేదాన్ని గమనించగలగడం. గమనించేదాన్ని గమనించగలగడం దాన్నే ఎరుక అంటాం. సరే, అసలు ఇక్కడ గమనించేది అవు గమనించేదవు ఉన్నాయి. ఒకటి గమనించేది, దాన్ని గమనించేది. అది ముందు గమనించేది ఎవరో తెలుసుకుంటే దాన్ని గమనించేది ఎవరో తెలుసుకున్నాం. మనము అంటే గమనించేది ఎవరు, గమనించేదాన్ని గమనించడం. చెప్పిందంటే మీరు చెప్తున్నారు, అది చెప్పిందే రాలేదు. సరే రాసుకొని చెప్తాను. గమనించేది మనసు, మానవుల్లో ఏది గమనించాలన్నా మనసు కలదు. కళ్ళు చూడాలన్నా, నోరు మాట్లాడాలన్నా, చెవులు వినాలన్నా, చేతులు కాళ్ళు పనిచేయాలన్నా ఎవరో దేని వల్ల జరుగుతాయి, మనసు వల్లే జరుగుతాయి. ఆ మనసు చేసే పనులన్నింటినీ గమనించగలగడమే ఎరుక. ఆ మాట సరిగ్గా మాట్లాడుతున్నామా లేదా, చూసేవన్నీ సరిగ్గా సరైనవి చూస్తున్నామా లేదా, వినేవి సరైనవి వింటున్నామా లేదా, అవి తెలుసుకోగలగాలి. సహజంగా చేసేది దానికి ఏం తెలియదు, ఏం చేస్తుందో దానికే తెలియదు. ఎన్ని చేసేదెవరు, మాట్లాడడం నోరు కాదు, మాట్లాడేది మనసే, చూసేది కళ్ళు కాదు, మీరు కళ్ళు అనుకుంటారు, వినేది చెవులు అనుకుంటారు, కానీ వినేది చెవులు కాదు, చూసేది కళ్ళు కాదు, మనసు. అంటూ మీరు చూడండి, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఆ మాటలో లీనమైపోయారు. ఎదురుకుండా ఒక అట్టెళ్ళి ఇటు వస్తారు. ఈ మాటల దృష్టిలో ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళని మీరు గమనించలే. ఇంకేదంటే ఇందాక కూడా చెప్పాను నేను, మనసు ఒక పని చేస్తుంది కానీ రెండు పనులు
చేయదు. ఇక్కడ వీళ్ళతో మాటలో లీనమైపోయి అక్కడ వెళ్ళే వాళ్ళని గమనించుతూ ఉండడం అన్నది కష్టం దాన్ని. అప్పుడు మళ్ళీ మీకు కనిపిస్తాడు, కనిపిస్తే ఎప్పుడు వచ్చామని అడుగుతారు. అదేంటి నీ ఎదుర్కొన్నానేగా నేను ఎలా వచ్చానంట, ఆ ఎదుర్కొన్నా ఎలా వచ్చామంటాడు, చూడలేదా అంటాడు. నీ కళ్ళు తెరిచే ఉన్నాయి కానీ మనసు అక్కడ లేదు. అంటే దీన్ని బట్టి ఏంటి, కళ్ళు చూస్తాయనుకుంటాం కానీ చూడం. కళ్ళు చూడాలి అంటే దాని మీద దృష్టి, మనసు యొక్క దృష్టి వెళ్ళాలి. అలా ప్రతిదీ కూడా చూసేదైనా మనసే, వినేదైనా మనసే, ఏదైనా మనసే, ఇంద్రియాలన్నీ పనిచేసేది మనసును బట్టే. శరీరం కానీ ఇంద్రియాలు కానీ మనసును బట్టే పనిచేస్తుంది. అటువంటి మనసును గమనించగలగడమే ఎరుక. మనసు చేసేవన్నీ గమనించగలగడమే ఎరుక. మనసు చేసే పనులన్నింటినీ గమనించగలగడమే ఎరుక. ఆ ఎరుపు ఉన్నవాళ్ళు ఏం చేస్తాడంటే ఆ మనసు తప్పు చేస్తుందా లేదా అన్నది గ్రహిస్తాడు, దాన్ని సరి చేసుకుంటాడు. తప్పు మాట్లాడు, పొరపాటు మాట్లాడు. ఒకవేళ పొరపాటు మాట వస్తూ ఉందనుకోండి ఆగిపోతాడు. ఎరుపు లేకపోతే ఏం జరుగుతుందంటే మాట్లాడేస్తాడు, తర్వాత నాలుగు కలుసుకుంటాడు. అలా కూడా ఉంటాయి కదా కొన్ని, ఎందుకు నాకు తెలియకుండానే మాటలు వచ్చేసినాయి అంట, పొరపాటు అయిపోయిందిరా, ఏమనుకోకరా అంటాడు. ఎందుకు అలా అనవసరం పరిస్థితి వచ్చింది, ఎరుకలే అది ఉండాలంటాడు పత్రిక. గమనించేదాన్ని చేసేదాన్ని మనం గమనించగలగాలి. ఇక్కడ గమనించేది ఏది, ఏమని చెప్పుకున్నాం, మనసు అని చెప్పాం. ఆ మనసును గమనించాలి అంటే ఇంకోటి ఉండాలిగా, ఇంకేముంది చెప్పండి, పర్లేదు. ఆత్మ అంటే ఆత్మే ఎరుక. అటువంటి ఎరుక ఎవరికి వస్తుంది, ఎలా వస్తుంది అంటే ధ్యానం ద్వారా, శ్వాస నిధ్యాసం ద్వారా మాత్రమే. పత్రిక గారు మనకి కాన్సెప్ట్ చెప్పారు ఏమిటంటే అది మీట్, మీట్ అనే కాన్సెప్ట్. మీట్ అంటే ఎంఈఏటి, ఎంఈఏటి, ఎంఈఏటి. ఎం అంటే మెడిటేషన్, ఈ అంటే ఎన్లైటన్మెంట్, ఈ అంటే ఏ అంటే అవేర్నెస్, అదే ఎరుక. ఈ అంటే థాట్ పవర్. మీకు కనుక థాట్ పవర్, ఆలోచన శక్తి బాగా ఉంటే మీరు ఏదనుకున్నా అది సరిగ్గా లేకపోతే అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి అర్థమవుతుందా. అలా జరుగుతుంటే అర్థమేంటి, మీకు థాట్ పవరు లేదు. థాట్ పవర్ ఎందుకు లేదు,
అవేర్నెస్ లేకపోవడం. అవేర్నెస్ ఎందుకు ఉండదు? ఎన్లైటన్మెంట్ లేకపోతే. ఎన్లైటన్మెంట్ ఎవరికి ఉండదు? ధ్యానం చేయని వాడు. మనము థాట్ పవర్ మీద మాట్లాడతాం. దేని మీద మాట్లాడుకుంటున్నాం? అవేర్నెస్ మీద మాట్లాడుతున్నాం. అవేర్నెస్ ఎలా వస్తుంది? ఎన్లైటన్మెంట్. ఎన్లైటన్మెంట్ ఎలా వస్తుంది? ధ్యానం ద్వారా. ధ్యానం ద్వారా ఎన్లైటన్మెంట్ ఎలా పొందుతాం? ఎన్లైటన్మెంట్ పొందకుండా మీకు అవేర్నెస్ రాదు, ఉండదు. ఊరికే కబుర్లు చెప్పుకుంటాం అంతే. నేను ఎరుగుతోటే మాట్లాడుతున్నాను, ఎరుగుతోటే అన్ని చేస్తున్నాను అంటారు, కానీ మీకు ఎన్లైటన్మెంట్ ఉంటేనే జరుగుతుంది. పత్రి గారికి ఎన్లైటన్మెంట్ ఉందంటారా లేదంటారా? ఉంటుంది. అందుకే మీరు చూడండి, ఆయన ఏ ఇంటర్వ్యూ చేసినా ఏం చేసినా కూడా అసలు అవతల వాడు క్వశ్చన్ ఇంకా పూర్తి కాదు, ఈయన ఆన్సర్ చెప్పేస్తూ ఉంటాడు. అవునంటారా కాదంటారు? చాలా కరెక్ట్గా చెప్తాడు. పోలే దాన్ని ఏమి రాంగ్ వచ్చి పట్టుకోవడానికి కూడా అవకాశం ఉండదు. కారణం ఏంటి? అంత అవేర్నెస్ ఉంది ఆయన దగ్గర, అంత ఎరుగుతో మాట్లాడతాడు. తప్పు కూడా పొరపాటు కూడా దొల్లతాయి. ఆ అవేర్నెస్ ఎందుకు వచ్చింది? ఎన్లైటన్మెంట్లో ఆయన పొందాడు కాబట్టి. ఎలా పొందగలిగాడు అంటే, అంతకుముందు ఎన్నో జన్మలో అపారమైన ధ్యాన సాధన చేశాడు. అంచేత ఎరుక అన్నది ఎవరికి పడితే అడిగి ఏమి వచ్చేదేమి కాదు. ఇంకా మన వాళ్ళు చెప్తారు, ఎరుకతో మాట్లాడు, ఎరుకతో చూడు, ఎరుకతో చేయి, దాని మీద ఎరుకు చూపించు, దీని మీద ఎరుకు చూపించు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంతనే కవులు చెప్పడానికే కానీ అది ఆచరణ అన్నది అసంభవం. ఎన్లైటన్మెంట్ ఎరుక రావాలి అంటే ఎన్లైటన్మెంట్ కావాలన్నా. ఎన్లైటన్మెంట్ ధ్యానం ద్వారా వస్తుందన్న. ఎలా వస్తుంది ధ్యానం ద్వారా ఎన్లైటన్మెంట్? చాలామందికి ఇదే చెప్తూ ఉంటాను. ఏం చెప్తూ ఉంటానంటే, ధ్యానం అంటే ఊరికే కళ్ళు మూసుకుని ఏదో చేయడం కాదు. ధ్యానంలో ఉన్న స్థితిని గురించి మనం తెలుసుకోవాలి. ధ్యానంలో ఉన్న స్టేజీల గురించి మనం తెలుసుకోవాలి. మీరు ధ్యానం చెయ్యకపోతే సహజంగా ఏం జరుగుతుందంటే, మీ మనసు చంచలంగా ఉంటుంది. ధ్యానం చేయని వాళ్ళకి మనసు ఎలా ఉంటుంది? చంచలంగా ఉంటుంది. గతం గురించి ఆలోచిస్తారు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఆ రోజు దాని గురించి ఆలోచిస్తారు, కాసేపు అటు కాసేపు ఇటు ఇలాగా ఊపిసలాడుతూ ఉంటుంది. పోతే ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మ మీద ఊగినట్టు మనసు చంచలంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ధ్యానం ప్రారంభిస్తామో కళ్ళు మూస్తాం, అంతే కదండి. ధ్యానం ప్రారంభించినప్పుడు కళ్ళు మూస్తాం. కళ్ళు మూయగానే ఏం జరుగుతుంది? ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు వచ్చినప్పుడు ఏం చేస్తాం? కట్ చేసి శ్వాస మీద పెడతాం. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది? ఈ ఆలోచనలు మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటాయి. తగ్గి ఒక స్థితిలో ఏం జరుగుతుంది? ఆలోచనలన్నీ ఆగిపోతాయి. అంటే మనసు అంతకుముందు ఆలోచన ఈ ఆలోచన చూపిసలాడే మనసు ఈ ఆలోచన తగ్గేసరికి ఏమైంది? చంచల మనసు చంచలమైంది. ధ్యానంలో ఫస్ట్ స్టేజ్.
ఫస్ట్ స్టేజ్లో చెంచల మనసు నిత్యమవుతుంది. అది మనం చేసే పని. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనసు ఉంది కానీ ఎలా ఉంది? నిచ్చలంగా ఉంది. అంతేగాని మనసు శూన్యం కాల. చాలా మంది దీన్నే ఆలోచనలు ఆగిపోతే మనసు శూన్యం అయిపోయింది అంటారు. ఫస్ట్ స్టేజ్లో చెంచల మనసు నిచ్చలమైంది. మీరు అలాగే గంటలు 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 కూర్చోగలిగితే, రోజు మూడేసి గంటలు ఆలోచించండి, ఆ నిచ్చల మనసులో అలా కూర్చోగలిగితే దాన్ని జ్ఞానస్థితి అని కూడా అంటాము. కొన్ని వారాల పాటు నెలల పాటు కనుక కూర్చుంటే ఊరికే ఓ వారము పది రోజులు అంటే కాదు, నెలల పాటు కూర్చోవాలా, అప్పుడు సెకండ్ స్టేజ్లో కాదు. సెకండ్ స్టేజ్లో ఏమవుతుందంటే ఈ నిర్మలమైన నిశ్చలమైన మనసు నిర్మలమవుతుంది. అంటే శుద్ధి అవుతుంది, అంటే మంచిగా మారుతుంది మనసు, అంటే పవిత్రమవుతుంది. సెకండ్ స్టేజ్. ఈ స్టేజ్కి వచ్చినప్పుడు కూడా నాకేం కనపడదు. అది ధ్యానం అంటే పుస్తకం ఒక్కసారి చదవండి మీరు, అందులో మీకు ఈ స్టేజ్ల నుంచి ఏ స్టేజ్ మీరు సాధిస్తే మీకు వచ్చే లాభాలు ఏంటి అన్ని డీటెయిల్గా ఇచ్చాను నేను. మీకు ఎట్లో కూర్చెట్లో ధ్యానం అంటే అందులో అన్ని ఇచ్చాను. ఆ రకంగా మీ ప్రవర్తన ఉంటే మీరు సెకండ్ స్టేజ్లో ఉండండి. ధ్యానం ద్వారా సెకండ్ స్టేజ్కి వచ్చారు. ఆ రకంగా మీ ప్రవర్తన లేకపోతే, ఆ లాభాలు మీలో కనిపించకపోతే మీరు ఇంకా సెకండ్ స్టేజ్కి రాలేదు అని. నా లేకపోతే సెకండ్ స్టేజ్ సాధించిన మీరు ఒప్పుకోలేదు, థర్డ్ స్టేజ్ దాకా వెళ్ళండి. సెకండ్ స్టేజ్ సాధిస్తే మీరు మొక్కోడే లెక్క. అంత ఫస్ట్ స్టేజ్లోనూ అన్నారు. ఆ ఫస్ట్ స్టేజ్లో వచ్చే లాభాలే ధ్యానంలో లాభాలు చెప్పుకుంటున్నారు. సరే, ఆ సబ్జెక్ట్ వేరే కాబట్టి అసలు సబ్జెక్టు రావడం వసతి జాతరగా మీరు అదే రకంగా ఆ నిశ్చల స్థితిలో, ఆ నిర్మలమైన ఆ స్థితిలో ఇంకా సంవత్సరాల తరబడి కనుక మీరు చేస్తే ఎన్ని ఆహార నియమాలు పాటిస్తూనే చేయాలి, పాటించకపోతే లాభం. థర్డ్ స్టేజ్లోకి వెళ్తారు. థర్డ్ స్టేజ్లో ఏమవుతుందంటే నిర్మలమైన మనసు శూన్యమవుతుంది. ఎక్కడ శూన్యం అన్నది అంటే అదృశ్యం అవుతూ ఉంటుంది, అంటే ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది. ఏం ప్రభావం? మనసు యొక్క ప్రభావం తగ్గిపోతుంది. ఇంకా ఇంకా చేస్తున్నా అనుకోండి, ఆ శూన్యమైన మనసు పరిశూన్య స్థితికి చేరుకోండి. పరిశూన్యం అవుతుంది, ఇంకా శూన్యమైపోతుంది అన్నమాట. ఇంకా చేశారనుకోండి, మహాపరిశూన్య స్థితి చేరుకోండి. ఇంకా అక్కడ మనసు లేదు, ఏముంది? ఆత్మ ఒకటే ఉంది, దాన్నే ఆత్మస్థితి అంటారు, ఎన్లైటెన్డ్ స్టేట్ అంటారు. అంటే ఉండేది ఎరుకే. ఇక్కడ ఏం చేసినా ఎరుకుతోటే చేస్తూ ఉంటారు. పత్రిక రాష్ట్రేజులను మనసు శూన్యం చేసుకుని ఎన్లైటన్మెంట్ పూర్తి ఎరుకుతో ఆయన ఏ పని చేస్తున్నా
మనం కూడా రెడీ కదగా, మన వల్ల ఏ తప్పులు జరగవు, ఏ తప్పు చేసినా వెంటనే మన పేరు మీద రికార్డ్ అయిపోతుంది. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు పొరపాటే చేయండి, రికార్డ్ ఏమవుతాయి? రేపు గురించే పదం వాడతాండి, ఆ స్థితి రావాలి అంటే తెలుసుకుంటున్నాం, అంతే తెలుసుకుంది అనేది వాడేస్తున్నాం. ఆ స్థితి రావాలి అంటే ఎంత కష్టపడాలో ఒక్కసారి చూడండి. నేను ఎందుతోటే మాట్లాడుతున్నాను, ఎందుతోటే చేస్తున్నాను అని చెప్పుకుంటారు, కానీ ఆ స్థాయి వస్తే ఎన్లైటన్మెంట్ పొందిన వాళ్ళు ఎప్పుడు ఏది చెప్పరు, చేస్తారు. అని చేత ప్రయత్నం వేరు, సహజత్వం వేరు. ప్రయత్నం వేరు, సహజత్వం వేరు. నేను ఏదో చెప్పానండి మీకు, అబద్ధం ఆడబోదు లేకపోతే ఎవరి మీద ప్రారంభించబోదు, ఇలాగేదో చెప్పాను, మీకు నచ్చింది అన్నమాట. మీరు ఏం చేస్తారు అనుకుంటారు, ఎప్పుడు ప్రారంభించుకోవడం చేయకూడదు అనుకుంటారు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, కొంచెం జాగ్రత్తగా మొదట్లో ఆ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు తెచ్చుకుంటారు, మనం కోపగించుకోకూడదు అనుకున్నాం కదా అని చెప్పి కోపగించుకోరు. కానీ ఒక్కొక్క సందర్భంలో మర్చిపోతాము, మర్చిపోతూ ఉంటాం లేదా, అప్పుడు ఆ సందర్భంలో ఏంటంటే ఆవేశంలో మనం కోపగించుకుంటాం, నాలుగు కరుచుకుంటాం. ఏమని అరే కోపగించుకోకూడదు అనుకుని కోపగించుకున్నామేంటి అనుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఓసారి ప్రయత్నించినప్పుడేమో జాతకంగా ఉన్నారు, కానీ అప్రయత్నంగా దాన్ని మనం చేయాలి. అంటే అది సహజత్వం కాదు. సహజత్వంలో ఇంకా ఎటువంటి పరిస్థితిలో మీరు అనుకున్నది ఆచరిస్తారు, అది సహజత్వం. ఆ స్థితికి చేరాలి ఏదైనా సరే, ఎందులో అయినా సరే. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను బాబు. మీరు దేహం కాదు, మీరు ఆత్మ అని చెప్పారు. ఇక్కడ మీకు అర్థమైంది ఏమని, నేను ఆత్మ అన్నది అర్థమైంది. మీరు నేను దేహం అన్నట్టుగా జీవించకూడదు, నేను ఆత్మ అన్నట్టుగానే మీ ఏ పనైనా చెయ్యాలి అని చెప్పాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది గుర్తుంటే ఏం చేస్తారు, నేను ఆత్మ అన్నట్టుగానే జీవిస్తూ ఉంటారు అన్నిటికీ. కానీ మర్చిపోతే మళ్ళా దేహం అన్నట్టుగా ప్రవర్తిస్తారు. అంటే అమ్మా కౌలు బాగానే చెప్తా ఉంటున్నాను నేను అన్ని. చెప్పేది అదే, మీరు సహజత్వం ఆ స్థితికి వస్తే మీలో ఆ సహజత్వం ఉంటుంది. అది మళ్ళీ ఈ సబ్జెక్ట్ చెప్పుకోండి, చాలా చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్స్, కానీ మిమ్మల్ని మీరు చూసుకోండి. దేహం అన్నట్టుగా జీవిస్తున్నారా, ఆత్మ అన్నట్టుగా జీవిస్తున్నారా? మీరు మీరు చేసే ప్రతి పని దేహం కోసమా, ఆత్మలాభం కోసమా? చూస్తే మీకు అర్థమవుతుంది మీరు ఏ స్థితిలో ఉన్నారు. ప్రయత్నము సాగం అలాగే ఎరుక లేనివాడు ప్రయత్నిస్తూ ఉంటాడు, ఎరుకతో చెయ్యాలంటూ ప్రయత్నిస్తాడు, కానీ
ఎవరైతే ఆ ఎరుక స్థితికి చేరుకుంటారో, అమ్మస్థితికి చేరుకుంటారో, ఆ ఎన్లైటెన్ స్టేట్కి చేరుకుంటారో, వాళ్ళకి సహజమైపోతుంది. వాడికి ఒకటి గుర్తు చేయవలసిన పని లేదు. ఎరుక సహజంగా ఉంటే గుర్తు చేయవలసిన పని లేదు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను బాగా. మీరు పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మీ అందరికీ తెలుసు ఉద్యాల ముగ్గు అనే సినిమా. ఉద్యాల ముగ్గు పేరు అన్నారా అన్నారు కదా, అవును సార్. ఉద్యాల ముగ్గులో రావు గోపాలరావు పిల్లను తెలుసు కదా, రావు గోపాలరావు పిల్లను కూడా మా అసలు చూడాలి. దొరుకుతుంది అదేంటంటే ఒక బ్రోకర్ అండి. ఎవడు వచ్చినా సరే ఆడు పని చేసి పెడతాడు, వీడు ఫీజు అడుగుతూ ఉంటాడు. సహజంగా ఎవరితోటైనా పని కోసం వచ్చిన వాళ్ళు ఏం చేస్తాడు, పొగుడుతూ ఉంటారండి. మీరైనా ఎక్కడికైనా చందాలకి వెళ్ళారనుకోండి ఫస్ట్ ఏం చేస్తారు చెప్పండి, ఆయన పొగుడతారు. చాలా గొప్ప పడలే నువ్వు, ఆ గొప్ప పని చేసావు, ఈ గొప్ప పని చేసావు అంటే బుద్ధ బుబ్బు పోయి ఇవ్వాలనుకున్న దాని మీద ఎక్కించేస్తారు. అది అలాగే వాడికి వాడితో పని ఉన్న వాళ్ళు ఏం చేసేవారు అంటే ఆయన బాగా పొగిడేవారు. ఆ పొగడతలో పడిపోయాడు, నేను ఎంత అయిపోయానా అంత అయిపోయానా అని చాలా చీప్గా చేసేవాడు ఆ పని. చాలా నష్టం వచ్చేది. తర్వాత నాలుగు ఖర్చుకునేవాడు, అరే గమ్ములు కమిట్ అయిపోయినాయి అని. అందుకని వాడు ఏం చేశాడంటే ఒక ఏర్పాటు చేసుకున్నాడు. ఏమిటి ఏర్పాటు? ఓ మధ్యలో వాయించేవాడు నెట్టుకున్నాడు. ఆడికి జీతం ఇచ్చి ఆడి పని ఏంటంటే ఎవడైనా ఆడు పొగిడితే చాలు, ముందు వాయించమంటాడు. అది ఎవడో వచ్చాడు, ఓ మీరు చాలా గొప్పవారండి ఇదని అనుకుంటాడు. టికెట్ ఇచ్చి వాయిస్తున్నాడు, వాయిస్తూ ఉండే ఆడికి అర్థమైపోయింది. ఇప్పుడే పొగడతలు ఆపు, ముందు ఏంటో పనిలోకి రా అంటాడు. అమ్మాయి గ్రహించి చేశారని మీరు ఎంత గొప్ప వాళ్ళు అంటే మళ్ళా వాయిస్తాడు. ఇందాక చెప్పాను కదా పొగడతలాపి పనిలోకి రా అని అంటాడు. మరి ఎందుకు ఇక్కడ పెట్టుకున్నాను నేను? ఆడికి ఎరుక లేదు, అది కానీ బయట ఏర్పాటు చేసుకున్నాడు ఇది చేయడానికి. అది అర్థమైందండి. కానీ ధ్యానం చేసే వాళ్ళకి అలా బయట ఏర్పాటు అక్కల, వాళ్ళకే వాళ్ళల్లోనే ఆ ఏర్పాటు జరుగుతుంది. అది ఇప్పుడు చెప్పండి, ధ్యానం అవసరమా కాదా? కాదే, ఎన్నో తప్పులు చేస్తాం, ఎన్నో పొరపాట్లు చేస్తాం, ఎన్నో తప్పు మాట్లాడతాం. మనం ఏం మాట్లాడామో కూడా మనకి అర్థం కాదు. తర్వాత నాలుగు ఖర్చుకుంటాం, కష్టం జరిగిపోయాక రికార్డ్ అయిపోతే అక్కడ వీడు నాలుగు ఖర్చుకుని సరి చేసుకున్నా ఏం లాభమా? తర్వాత తప్పులు చేయకుండా ఉంటాడు, కానీ ముందు తప్పు మటుకు రికార్డ్ అయిపోతుంది పైన మన అకౌంట్లో. అంచేత సహజంగా అటువంటి ఎరుక కావాలి అంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేసే కొద్దీ మీలో ఎరుక పెరుగుతుంది. అంటే శ్వాస మీ ధ్యాస, ఈ ధ్యానం చేసే కొద్దీ మీలో ఎరుక ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుందో చెప్తాను. మీరు కళ్ళు మూసుకుంటారు కదా, కళ్ళు మూసుకుంటే ఏం జరుగుతుంది? ఆలోచనలు వస్తాయి. ఆలోచించేది ఎవరు? మనసు, అదే కదా. అప్పుడు మనం ఏం చేస్తున్నాం? కట్ చేసి
ఆలోచనల్ని కట్ చేసి శ్వాస మీద పెడతాం. ఇప్పుడు ఆలోచనలు వచ్చినప్పుడు కట్ చేసి చేస్తున్నాం. ఎందుకు కట్ చేసాం? ఆలోచనలోకి వెళ్ళాము అన్న సంగతి గ్రహించాము అన్న. మీరు ఆలోచిస్తున్నాను అన్న సంగతి తెలిస్తేనే కదా కట్ చేస్తారు. మీరు ఆలోచిస్తున్నానన్న సంగతి తెలియకపోతే కట్ చేస్తారా? మరి మీరు ఆలోచిస్తున్నారన్న సంగతి ఎవడు చెప్పాడు? మనసు ఆలోచిస్తుంది అన్న సంగతి ఎవడో చెప్పాడు. మరి మనసు కాకుండా ఉన్నారు అక్కడ. అది అందుకని మీరు తెలుసుకుని కట్ చేశారు. కట్ చేసి నువ్వు చేయవలసిన పని అది కాదు శ్వాస అని చెప్పి మళ్ళించాడు. దీన్ని కంట్రోల్ చేసేవాడు ఒకడు ఉన్నాడు కదా, అంటే ఈ గమనించేదాన్ని గమనించేవాడు ఉన్నాడు కదా. అదే మీరు ధ్యానం బాగా చేసే కొద్దీ, శ్వాస మీద ధ్యాస పెంచే కొద్దీ ఈ స్థాయి కొంచెం కొంచెం వస్తుంది. ఎన్లైటన్మెంట్ అవుతే పూర్తిగా సహజ స్థితి, కానీ ఇక్కడ మనం చేసే కొద్దీ కొంత వస్తుంది. కొంతమంది చూడండి అలాగే ఆలోచిస్తూ ఉంటారు, అంటే అది దగ్గర ఎరుక లేదు. మనం ఏమంటాం? ఆలోచనలు వచ్చినప్పుడు గమనించి కట్ చేయమంటున్నాం, శ్వాస మీద పెట్టమంటున్నాం. కానీ విచిత్రం ఏంటంటే ఈ మనసు మనం కట్ చేసి దీని మీద పెట్టమంటే ఏదో ఒకసారో రెండుసార్లు గమనిస్తారు, వెంటనే మళ్ళా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినప్పుడు కాసేపటి కానీ తెలీదు 5 నిమిషాలకో 10 నిమిషాలకు అలా ఆలోచనలో ఉన్నామేటి అది తర్వాత తెలుస్తుంది, అప్పుడు కట్ చేస్తారు. ఒక్కొక్కసారి కట్ చేసి దీని మీద మళ్ళించే లోపు ఈ దారిలోనే వెళ్ళిపోద్ది అని అవునంటారా కాదంటారా? అది ఎప్పుడు వెళ్ళిపోయిందో మనకే తెలియదు. అది ఏంటి ఆలోచనలో ఉన్నాం మనం, కట్ చేసి శ్వాస మీద పెట్టాలి కదా. ఆ శ్వాస మీద పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఆలోచించే వాళ్ళే ఎప్పుడో ఒకసారి కట్ చేస్తారు, టీవీ పెడతారు, అయినా సరే మళ్ళీ వెళ్ళిపోతారు. ఎప్పుడో వస్తుంది స్పృహలోకి, నేను ఆలోచిస్తున్నాను అన్న విషయం తెలుస్తుంది. మనం ఏమంటాం? మళ్ళీ ఆలోచించగలుగుతుంది, వెంటనే కట్ చేయాలంటాం. వెంటనే ఎక్కడ కట్ చేస్తున్నాడు? బాగుంటే చూసుకోండి, మీరు ఆలోచించేది ఎక్కువ, శ్వాస మీద పెట్టేది తక్కువ ఉంటుంది. మీరు గమనిస్తే చేస్తాంగా ఇప్పుడు మనం చేస్తాం, అబ్జర్వ్ చేయండి తెలుస్తుంది. అది అని చేత ఆలోచనలు వచ్చినాయి అన్నది మీరు వెంటనే తెలుసుకోగలిగితే మీరు ఎరుక బాగానే ఉన్నట్టే లెక్క. అప్పుడు కట్ చేసి శ్వాస మీదకు మళ్ళుతారు. ఇలా చేయగా ఆలోచనలు అన్ని కాడైపోయి ఏమవుతాయి? ఆలోచన లేని స్థితి సంపాదిస్తాం. అప్పుడు అపారమైన శక్తి మనలో ప్రవహిస్తూ ఉంది. జరిగింది ఈ స్థితి ధ్యానం చేసే కొద్దీ, శ్వాస మీద ధ్యాస ఉంచే కొద్దీ మనసును గమనించగలిగే శక్తి మీకు పెరుగుతుంది. గమనించేదాన్ని గమనిస్తూ ఉన్నాం అంటే మనకి ఎరుక స్థితి మెరుగు. అర్థమైందండి? ఎరుక అంటే అర్థమైంది కదా. గమనించేదాన్ని గమనించగలరు, అందుకే మన ఎన్నో పేర్లుగా పెడతా, సోల్ అని, ఎరుకని, ఎన్నో పేర్లు పెట్టి పిలుస్తారు.
ఏం పేరు పెట్టించినా ఉంది. చైతన్యం అని అవన్నీ ఆత్మ పేర్లే. ఎన్ని వాడడం తేలిక, ఆచరించడం. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి గ్రూపుల క్లాసులు అవసరమా కదా? కొంచెం అవసరమా? చాలా అవసరం, చాలా చాలా అవసరం. ఇటువంటి క్లాసులు మీరు అటెండ్ అయ్యేటువంటి మీకు తెలియకుండానే మీలో ఎన్నో మార్పు. అసలు మీకు తెలియకూడదు ఇన్ని లక్షణాలు నాలో వచ్చేసినాయా అని మీకు ఆశ్చర్యపోతారు. అంత అలా మార్పు వస్తుంది. ఏమి చేయకపోతే ఏమీ రాదు, చేసేకొద్దీ అన్నీ వస్తుంది. నాకు ఈ లాభం రావాలని మీరేం చేయక్కల, మీరు చేస్తే చాలు అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అది ప్రత్యేకించి అడగక్కల, కోరక్కల, ఏం చేయక్కల, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. చెయ్యవలసింది చేస్తే, పొందవలసింది అది సిస్టమ్. ఎరుక అంటే గమనించేదాన్ని గమనించగలరు. అది శ్వాసమే, ధ్యాస వల్ల మాత్రమే మనకి సాధ్యమవుతుంది. ఆ పదం ఊరికే వాడేస్తుంటారు మన ఎరుకలి ఎరుకు ఎరుకు అంటూ ఉంటారు.